వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ మా ఇల్లంతో పెళ్లి సందడిలాగా ఉంది. యాక్చువల్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే వీళ్ళందరూ కలిసి పెట్టిన ఒడియాలు ఉన్నాయి కదా, అవి పెడదామని డిసైడ్ చేసుకున్నా. సరే ఒట్టి ఒడియాలు దేవి పెడితే ఏం చేస్తారని, సో పప్పు చారు అన్నం కూర చేస్తే అందరం కలిసి తినొచ్చు కదా అని ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అన్నమాట. సో చేసే ఉద్యోగాలు మాని పొద్దున్నుంచి కిచెన్లో ఉన్నాం అందరము. సో అలా చెప్పిన అడగొద్దని, ఈరోజు మమ్మల్ని అడగొద్దని చెప్పినాం. ఎందుకంటే మేము రామని చెప్పినాం, లేడీస్ గ్యాంగ్ అందరూ వదిలేసి వాళ్ళు సెల్ఫీలు దిగింది ఈరోజు. సో ఆ కసితోటి మేము ఈరోజు పని చేయమని డిసైడ్ చేసుకొని మంచిగా కమ్మ వండుకుని తిందామని ఇట్లా కూర్చున్నాం అన్నమాట. ఇగో వీళ్ళందరూ పెట్టిన వడియాలు ఇవి. ఒక్క వడియా కూడా నేను తీసుకోలేదు, ఒకసారి టేస్ట్కు ఎట్లయితే అని దేవి చూసినా కానీ ఒక ఐదారు చేసిందేమో కదా గాయత్రి, అంతే ఒక్కటి కూడా ముట్టలేదు. మళ్ళీ వీళ్ళు తిట్టుకుంటారు నాన్న, నీకు చూడండి అన్ని ఇన్నే ఉన్నాయి. ఇన్ని అయినాయి ఆ రోజు అందరం కలిసి పెట్టినాయి వడియాలు, ఇవి అయినాయి అనమాట. నల్లల్లగా దయ్యాల్లాగా అయినాయి కానీ దేవితే బాగానే వచ్చినాయి. పక్కన సాంబార్ సూపర్ ఉడుకుతుంది. వడియాలు వేసినా వేస్తా, వేసినా కదా వేస్తా. ఎట్లా నిలబడ్డారు చూడండి అందరు. సరే అది విషయం అనమాట. సో సరదా సరదాగా ఇట్లా వండుకుంటున్నాము చూడండి, అది సంగతి. తినేటప్పుడు మళ్ళీ చూద్దరు కానీ. బియ్యం వేయాలని కూడా అడుగుతారు చూడండి స్వామి స్వామి. ఏం కాదు వస్తుంది, కరెక్ట్ వేస్తున్నాడులే. అదే నీళ్ళు తక్కువైనాయి. ఏంది గంటె, గంట కడగాలనా, గంట కడగాలనా, మళ్ళీ ఇంకొక జోకో వంకాయలు కూడా వేయాలనా పిల్ల? పొడవు సాంబార్ కొంచెం ఒక్కొంకాయ సాంబార్ కా ఏమనాలి దీన్ని, దీంతో కొడతా మీ అత్త ఎట్లా భరిస్తుంది నేను. అయ్యయ్య అవి నాలుగు ముక్కలు చేసి పిల్ల, వైట్వి నాలుగు ముక్కలు చేసిస్తే సాంబార్లో బాగుంటాయి. ఈ పిల్లకు కొత్తిమీర కుది నాకు తేడా తెలియదు, మెత్తం కూడా తెమ్మంటే కొత్తిమీర తెచ్చింది. నేను చేసిన వంకాయే సూపర్ కలరు.
మన చెట్ల కొత్తిమీర కాబట్టి ఫ్రెష్గా స్మెల్ వస్తుంది. మరగొద్దు, మూసేసేయండి, స్మెల్ అట్లనే ఉంటుంది. అన్ని వంటలు అందరం కలిసి చేసుకున్నాము. ఒడియాలు మాత్రం నేనే దేవుతున్నా, మొత్తం నేను దేవుతాంత అనుకోకుండా ఊకే ఫోటోల కొరకు దేవుతున్నా, తర్వాత వీళ్ళు ఎవరికన్నా ఇస్తా, ఎందుకంటే వాళ్ళు సరి గొడ్డియ్యారబ్బా, నేను దగ్గర ఉంటే మంచి కొట్టిస్తా. అది సంగతి అయిందా లేదా? శాంపుల్ శాంపుల్ ఈ దిష్టి ముష్టి దిష్టి ముష్టి స్టవ్కే ఇవన్నీ రెండు. శ్రీదేవి చలికాలం ఒడియాలు పెట్టుకుని తిట్టారు మీరు, కానీ ఈ సీజన్లోనే పెడతారు ఇవి, ఎందుకంటే కొత్తిమీర తర్వాత దొరకదు కాబట్టి. అడుగుతున్నారు మీరు ఒడియాలు ఎట్లయినాయి చూపిండి, ఒడియాలు ఎట్లయినా చూపిండి, ఇట్లయినాయి. ప్రియాంక, ఒడియాలు నీళ్ళ దేవాలనా నూనెల దేవాలనా? ఈరోజు అర్థమైంది నూనెలు దేవుతారా నీ అంకమ్మ. అయ్యో ఈ పిల్ల చూడు, ఫ్రై అంటే ఏంది? ఉల్లిగడ్డలు వేసి కూర చేసుకుందాం అనుకున్నావా? ఇవి అందరి ఇళ్ళకి ఇద్దాం అనుకున్నా, ఎవరికి సరిపోవు, యామూలకు సరిపోవు. అప్పుడప్పుడు మేమే ఇట్లా దేవుకొని తింటాం ఇడ, ఫ్యామిలీస్కి ఎవరికి ఇవ్వకుండా. బాగుంది కదా ఇట్లా, అప్పుడప్పుడు వండుకుందాం అబ్బా, నెలకు రోజు పెట్టుకుందాం ఇట్లా, చీటింగ్ డే. నీకు వంటలు నేర్పియనే కదా, వండుకొని తింటాం మేము. ఏమున్నా సరే సంవత్సరం దాటేలోపు ప్రియాంక వంటలు నేర్పిద్దాం. రంజని, ప్రియాంక వంటలు నేర్పియనికైనా మనం అప్పుడప్పుడు వండుకొని తిందాం. కిచెన్ కట్టించినందుకే మంచిది చూడు, అప్పుడు అనుకోలేదు నేను ఇట్లా దుకాణం పెడతాము మనం ఇంతమంది చుట్టాలకు చుట్టాలకు అనుకుంటే మనకు సార్ ఫ్యామిలీ మెంబర్లకు సరిపోయింది కదా. చుట్టాలకు అనుకున్నా చుట్టాలకు ఇంక మనం సరిపోయినాం, ఫ్యామిలీ మెంబర్స్ సరిపోయినాం కాదు. వాళ్ళు వచ్చే ముందు మీరు అందరు టేస్ట్ చేయండి రండి. ఆల్రెడీ దిష్టి తీసేసిన మనదే తగిలింటది, ఇన్ని చేసుకున్నాం అని చేసుకున్నాం అని మంది కూడా కాదు. తీసుకోండి శ్రీలత, సూపర్ ఉన్నాయి, ఎవరు ఫ్రేమ్లో లేకుండా తింటారబ్బా. అమృత్ శాంపుల్స్ మనమే ఫస్ట్, మీరే తీసుకోండి మీరే తీసుకోండి, వాళ్ళకి తర్వాత ఇద్దాం. వాళ్ళు మనల్ని విడిచిపెట్టి ఫోటో దిగారు, రోజంతా చూపించాలి అది. ఇంకోటి తీసుకోవే కొట్టను, మనం తిన్నాక మిగిలిన వాళ్ళకి ఇద్దాం. నాతో పని చేపిస్తుంది చూడబ్బా వీళ్ళందరూ, ఏమి కొడుతీ అందరు అంటారు. మాకెప్పుడు పెడతావు శ్రీదేవి, మీరే మీరే పెట్టుకోండి, మీరే దేవుకోండి, మీరే తినండి. ఇవి మనకు మజ్జిగ మిరపకాయలు గుంటూరు నుంచి శాంపుల్ వచ్చాయి, చాలా బాగుంది. అంటే ఇంట్లో చేసిండ్రు, ప్యూర్ మజ్జిగ తోటి చేసిండ్రు. చాలా మనం ఇంట్లో చేసుకుంటే ఎట్లున్నాయి అట్లున్నాయి అనమాట, కమర్షియల్గా చేసినట్లు లేవు. సో ఆ పికిల్స్ అన్నీ కూడా శాంపుల్స్ వచ్చాయి, అంటే ఇది వేరే వెండరు అది వేరే వెండరు. మా వాళ్ళు అందరు శాంపుల్స్ చూడాలని టేస్ట్ చూడాలని అవి కూడా పెట్టేస్తున్నా. మజ్జిగ మిరపకాయలు కూడా వేస్తున్నా, కరెక్ట్ షేప్ కరెక్ట్ భలే ఉన్నాయి ఇవి. అన్ని వడ్డిచ్చేసారు, నేను వడియాలు మిరపకాయలు నేనే పెట్టేదను. వావ్ బాగా పెట్టినావు శ్రీదేవి, మొత్తం మెను చూపించాలనా? రండి 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 రండి. వడియాలు ఓకే, ఇప్పుడే దేవి నాకు మజ్జిగ మిరపకాయలు శాంపుల్స్. అవి శాంపుల్స్ అంటే లైట్గా ఫ్రైడ్ రైస్, ఇది కూడా రైసే. ఇది నేను చేసిన వంకాయ టమాటా కర్రీ, నీళ్ళు పోసి చేసిన. అంటే ఇది ఆలూ ఫ్రై మేతి,
మన దగ్గర వండిన మేతి. ఇది అద్భుతంగా చేసిన సాంబారు. నేను బాగా వండిన పెరుగు. చూడండి ఎంత బాగుందో. ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండ్ ఇవన్నీ మనకు శాంపుల్స్కి వచ్చిన పికిల్స్ అన్నమాట. అందరు అన్ని టేస్ట్ చేయాలా? ఇప్పుడు తినుడే తినుడు. ఎస్ బాస్. సారు కుర్ర దర్రా ఏ నెయ్యి ఎత్తారా? సార్ తీసుకుంది నెయ్యి వేసి బట్టి. ఇప్పుడు బాగుంటా చూడు. మాకు తెలియదు మీ ఆమె ఏం చెప్తే అది వండినాం. మీరు అందరు చేసారు భయ్, నాకేంది చెప్తారు? మనమే వండుకున్నాం, మనమే మెచ్చుకుందాం. ఇదన్నమాట విషయం. సరదా సరదాగా ఇంకా ఇంకొక ఇద్దరు ముగ్గురు అక్కడికి వెళ్ళిపోయారు. వండినాం మేము అందరము, ఇట్లా తిన్నాము, రిలాక్స్ అయిపోయినాం. అప్పుడప్పుడు ఇట్లా పనులు అన్ని పక్కకు మూట కట్టి పడేసి ఇట్లా ఎంజాయ్ చేయాలన్నమాట. సో మా ఎంజాయ్మెంట్ మీకు కూడా నచ్చినట్టు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.